legend, Telugu, Patalu, Alage, Anni Bhashalo, Enno Patalu Padina, Dadapu 40 Velaku, Paiga, Patalu Padina. Legend Balasubramanyam Garu, Chanipoyina Daniki, Nivala Arpistu, Oka 5 Nimishalu Mounam Patistu, Telangana Film Channel Committee. అందరికి నమస్కారం. ఈరోజు బాలు గారికి మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున నివాళులు అర్పిస్తూ మేమందరము ఛాంబర్లో కూడా తీర్మానం చేసి నివాళులు అర్పిస్తా ఉన్నాము. ఆయన ఎక్కడున్నా నిజంగా ఆయన లేకపోయినా ఆయన ప్రపంచం ఉందనే రోజులు ఆయన పేరు నిలిచి ఉంటుంది. ఎందుకంటే అంత మంచి పాటలు పాడిన లెజెండ్ ఆయన. ఎప్పుడైనా ఎవరికైనా చిన్న ఆలోచనలు ఏదో టెన్షన్లో ఉన్న మనిషి ఆయన ఒక పాట వింటే రిలీఫ్ దొరుకుతుంది. చాలామంది పొద్దు లేవగానే ఆయన పాటలు వినే వాళ్ళే వినే అభిమానులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. అలాంటి ఒక గొప్ప వ్యక్తి చనిపోవడం అనేది నిజంగా ఈ ఫిలిం ఇండస్ట్రీకి దురదృష్టకరం. ఎందుకంటే అంత మంచి గాయకుడు మళ్ళీ రాడు లేడు పుట్టలేడు కూడా. ఇంత ఇన్ని రోజులు అంటే ఒకే గాత్రం ఒకే మనిషి ఇండస్ట్రీలో ఉన్న తెలుగు తమిళ కన్నడ హిందీ హీరోస్ అందరినీ అందరి వాయిస్ లాగా అతను పాడితే సల్మాన్ ఖాన్కు పాడితే సల్మాన్ ఖాన్ వాడినట్టే ఉండేది. ఎవరు ఏ హీరో వాడినా రజనీకాంత్ పాడితే రజనీకాంత్ లాగా ఉండేది. ఇక్కడ రాజకుమార్ పాడితే రాజ్కుమార్ లాగా అలాగా ఎవ్వరు పాడితే వాళ్ళ గొంతును అనుసరించి పాడే గొప్ప నైపుణ్యత గల వ్యక్తి. అంత మంచి వ్యక్తిని నిజంగా ఆ నెల రోజులు మాత్రం ఆయన చూస్తుంటే దుఃఖం ఆపుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఇండస్ట్రీలో. ఆయన కొన్ని రోజులేమో బాగేండు రేపు వస్తాడు అయిపోతుందనే వరకు కూడా వచ్చి ఆయనను డాక్టర్స్ చాలా బాగా చూసి అంటే దాదాపు 10 మంది డాక్టర్లు బయట నుండి ఫారిన్ కూడా తెప్పించి ఆయనకు ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ఆయన బతికితే చాలా మంచిది బాగుంటుంది ఇంకా ఇండస్ట్రీలో చాలా పాటలు పాడాలని ఉండేది. 74 సంవత్సరాల బాలు గారు నిజంగా ఇండస్ట్రీకి అయితే తీరని లోటని 100% చెప్పొచ్చు. నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్గా మాకైతే చాలా చాలా నష్టము. నేను కూడా వారితో 2 పాటలు పాటించాను. నేను ఆయన స్టూడియోకి వెళ్ళి నాతో నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చి చాలా బాగా మాట్లాడి నాతో అంటే నేను బాలు గారు ఇంత బాగా మాట్లాడతారని నేను అనుకోలేదు. నేను బాలు గారితో చేయించినప్పుడు ఆయన స్టూడియోలోనే నేను చెన్నైలో చేయించడం జరిగింది. అలాగే అక్కడ నేను దేవిశ్రీ ప్రసాద్తో నాకు జోడీ నెంబర్ 1 సినిమాలో దేవిశ్రీ ప్రసాద్తో పాటించాను వాళ్ళ స్టూడియోలో. నేను వెళితే ఎంత మంచి రెస్పెక్ట్ నాకు అంటే మరవలేను. అంటే ఆయన నేను ఒక పెద్ద సింగర్ను అనే ఒక ఫీల్ ఉండేది కాదు. ఆయన ఎవరు వెళ్ళినా అంటే చాలా ప్రేమతో ఆప్యాయతతో చిన్న పిల్లవాడిలాగా మనస్తత్వం ఉన్న వ్యక్తిలాగా చాలా మంచి రెస్పెక్ట్ ప్రతి వాళ్ళ నాన్న బాబు అని ఇట్లా మంచి మనసుతో మాట్లాడే వ్యక్తి మనకు దొరకడు. నిజంగా నేను చేస్తే కూడా నేను స్టూడియోలో పాటలు పాడిస్తే కూడా తమ్ముడు మీరు ఏం చేయాలనుకుంటారు చేయండి ఎంత ఇవ్వాలంటే ఇచ్చుకోండి అన్నాడు తప్ప నీకు ఇంత ఇవ్వాలి ఇంత కావాలనే డిమాండ్ కూడా చేయలేదు. పాపం అట్లాంటి మంచి మనిషి మనసున్న వ్యక్తి పోవడం నిజంగా మాకు ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని అలాగే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కూతురు అండ్ చర్యలు వాళ్ళ నిశ్చితానికి వాళ్ళకి భగవంతుడు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భయంకరమైన నివాళి ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా అర్పిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.